హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్నాను. ఇది విజయవాడ, వారాది ఫ్లైఓవర్ మీద ఉన్నాము. అందరు బాగున్నారా? చాలా రోజులు ఏంది కదా. బస్సులో వెళ్తున్నాము. ఇది మా బస్సు. ఈయన మా డ్రైవరు. ఇది వారాది ఎంట్రెన్స్ విజయవాడ. కృష్ణ బ్యారేజ్ అంటారు. కృష్ణా నది పైన ఉండేది. బాగుంటుంది బ్రిడ్జ్. ఎంతసేపు ఉన్నా కూడా సెల్ఫీ వీడియో తీస్తూ ఉంది కదా. ఇప్పుడు సోలో అనమాట, సోలోగా తీయచ్చు కష్టం లేకోకుండా. అప్పుడు అంటే డ్రైవింగ్ చేయాలా, మనమే వీడియో తీసుకోవాలా? ఇప్పుడు అలా ఏం లే, మనకు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, మనం పోతా ఉంటాం వీడియో తీసుకుందాం. కృష్ణా బ్యారేజ్ నైట్ నీళ్ళు బాగున్నాయి. మొన్న నేను వచ్చినప్పుడు ఇవాళ తక్కువ అయినాయి. ఇవన్నీ వాటర్ ఉన్నాయా? నాన్న టాటా నాన్న వీళ్ళు అసలైనటు అంటే ట్రిపుల్ రైడింగ్, చేసుకుంటూ కూల్ డ్రింక్ తాక్కుంటూ. ఆహా, వావ్. మీరే మీలాంటి వాళ్ళే ఉండాల్సిందే, హెల్మెట్ లేకోకుండా ట్రాఫిక్ పాటించుకోకుండా. దేశానికి మీలాంటి వాళ్ళే అవసరం. ఇంకా వాటర్ తగ్గినాయి కదా. మనం వచ్చినప్పుడు ఇంకొక బాగుండే. అప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు పళ్ళు అన్నమాట. చాలా వరకు తగ్గినాయి వాటర్. అమరావతి ఈ మాత్రం డెవలప్ చేసినారు, మళ్ళీ ఏం ఆపేశారు కదా. ఇది అదే అంతా బాగుంటుండ. ఒంగోలు చెన్నై నెల్లూరు హైవే రోడ్డు మాత్రం హైలైట్ ఉంటుంది. చూడండి, కొత్త కొత్త బిల్డింగ్లు అన్ని చేస్తున్నాయి. ఇక్కడే మనం లెఫ్ట్ సైడ్ వచ్చామంటే వారా దాటాక తాడేపల్లి అంటారు. ప్రోమో స్టోర్ ఉందన్నమాట. ఇదిగో మీకు కనపడతా ఉంది ప్రోమో స్టోర్ టాటా వాళ్ళది. ఏ ప్రోడక్ట్ అయినా దొరుకుతాయి అందులో, తక్కువ లో కాస్ట్ ప్రోమో స్టోర్. పెద్ద స్టోర్ విజయవాడలో హైలైట్. మామూలుగా లేదు ఇక బిజీ ఈరోజు ట్రాఫిక్. యాక్సిడెంట్ అయింది ఇక్కడ బైక్ది. ఇది ఏపీ హెడ్ క్వార్టర్స్, అంటే డీజీపీ ఆఫీస్ అనమాట. మొత్తం ఉంటారు ఇక్కడ. కొండ చూసారా? కొండ ఏం లేదు, మొత్తం కరిగిపోయింది, కరిగించేశారు. డిజిపి ఆఫీస్. ఓకే, ఎంపీసీడిఎంఏ ప్రైమ్ హిల్ క్రెషన్స్. అదే డిజిపి ఆఫీస్. మొత్తం పోలీస్ బెటాలియన్ అంతా ఇడే ఉంటారు. ఏంటో ఏది ఏపీ పోలీస్ క్వార్టర్స్. మంగళగిరి మంగళగిరి
ఇది గుంటూరు ఆటో నగర్, ఇదంతా మొత్తం ఆటో నగర్ మొత్తం, ఇది మొత్తం అంతా ఆటో నగర్ అంతా ఇదే కదా. అంటే ఇటు గుంటూరు కంతా పెద్దది, ఇటు బస్సులో ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోతాయి అనమాట, అది ఇక్కడ దిగేసి వెళ్ళిపోతాయి గుంటూరు అని. ఇదంతా ఆటో నగర్ మొత్తం పెట్టేసి లేదు, ఇటు ప్రతి ఒక్కటి ఉంటాయి ఆటో నగర్లో, ఇది లేదు అనేది లేకోకుండా మొత్తం ఆటో నగర్. చెట్లు మాత్రం పచ్చగా అయ్యాయా, బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. వర్షం పడేలా ఉంది కదా, వర్షం పడేలా ఉంది కదా. ముందర వస్తుంది కదా ఫ్లైఓవర్, అది తెనాలి ఫ్లైఓవర్ అనమాట. ఆ సిటీ నుంచి తెనాలి వెళ్తుంది గుంటూరు, గుంటూరు సిటీ నుంచి తెనాలి వెళ్ళే రోడ్ అనమాట. అది గుంటూరు ఎంట్రన్స్, ఇది తెనాలి ఎగ్జిట్. ఇలా మొత్తం ఇది అడిగేనా, ఓకే. ఆ ముందర వెళ్ళే బస్సు కూడా మా మా సైడ్కే శ్రీశైలం వెళ్తున్నాయి, మొత్తం ఆరు బస్సులు. మందేనా అది, అదే ఆరు బండ్లలో అదొకటి మనోడు అడిగిపోయాడు. ఇది బాపట్ల సర్వీస్ రోడ్డు, బాపట్లకి వెళ్తుంది రోడ్ సర్వీస్ రోడ్డు, అది బాపట్లకి వెళ్ళే సర్వీస్ రోడ్డు. ఇది బీబీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్. చెట్లు మాత్రం పచ్చగా బాగా కలకల్లాడుతున్నాయి చెట్లు. ఇది బాపట్ల వెళ్ళే రోడ్డు, ఇది బాపట్ల వెళ్తాది, ఇది గుంటూరు సిటీలోకి వెళ్తాది. ఇదేంది కదా సర్వీస్ అంటావు, ఆడ ఎప్పుడన్నా చేయించింది సర్వీసింగ్ ఆడ మంది లైలాండ్ చేయలే కదా. ఒకసారి ఆయిల్ మార్పిద్దామని వచ్చింది ఇది, కానీ ఆడు టైం పడుతుంది, ఓవర్ టైం పడుతుంది అంటాడు. మనం సరిగ్గా కదా, అందుకని ఇక్కడ చేపిలేదా అప్పుడు ఆడకుండా చేయించాలి. అశోక్ లైలాండ్ షోర్ అనమాట మా వెహికల్స్ సర్వీస్ చేయించు. ఇదే గుంటూరు ఎంట్రన్స్, గుంటూరు బట్టిపాడు గుంటూరు ఎంట్రన్స్ చక్కగా. ఇది కాదు సర్వీస్ రోడ్డు, నెక్స్ట్ సర్వీస్ రోడ్డు. వర్షం పడేలా ఉంది, మాడ మాడలు అన్నీ ఉన్నాయి, నల్లగా ఉన్నాయి.
హనుమాన్, జై హనుమాన్. గుంటూరు మెయిన్ ఎంట్రెన్స్, హనుమాన్ బాగున్నాడు కదా, బాగా పెద్దగా. వచ్చేసి కాటూరు మెడికల్ కాలేజ్ లెక్రా, చాలా పెద్దది. మెడికల్ సీట్లు అంటే ఇక్కడ చాలా కాస్ట్లీ అని నేను అనుకుంటున్నా. మీకు ఏదైనా ఇస్తే అది చెప్పండి. మెడికల్ కాలేజ్ చాలా పెద్దది. వాతావరణం కూడా బాగానే ఉంది కాలేజ్. మంచి ప్లేస్ లో కట్టారు. చిలకలూరు పేట ఎంట్రెన్స్ లో ఉన్నాం మనం. ఏయ్ ఏయ్ సైడ్ వా, సైడ్ వా. వను కాతురా వరం అంట. ఏదో కొటేషన్ వేసినాడు మనోడు నెంబర్ బదులు. ఆటి పోయినా పట్టుకోవాలా, తాట తీర్చాడు. చిలకలూరు పేట ఎంట్రెన్స్ మళ్ళీ ఉంది. దీనికి ఎమ్మెల్యే వచ్చేసి విడుదల రజనీ కదా, రైట్. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, రోడ్లు మాత్రం బాగుపడదు. గుంతలు ఇద్దరు, ఈ ఆర్టీసీ బస్సు మొత్తం ట్రాఫిక్. ఇదంతా ఎన్నుండే కూడా మారడం మాత్రం ఇంత కూడా మారదు. బా పెద్ద మనిషి రోడ్లు సక్క పోతా అన్నాడు. మన ఉంది రోడ్డు అంతా. కుశలవా ఉన్నాయి, బానే ఉంది. చిలకలూరు పేట జంక్షన్ స్ట్రైట్ వెళ్తే చెన్నై, రైట్కి వెళ్తే నర్సరావుపేట. మనం ఇప్పుడు రైట్కి వెళ్తాం. మనోడు కూడా రైట్కి వెళ్తా అడుగా. బా ఈడు ఉంటారు ట్రాఫిక్ పోలీసులు నెంబర్ వన్ ప్రపంచంలోనే ఉండరు ఇట్లాంటి ట్రాఫిక్ పోలీసులు తెలుసా. ఆడు దూరదండే కూడా అసలు నాకు సంబంధమే లేదన్నట్టు పట్టించుకోకుండా ఉంటాడు. చూడు ట్రాఫిక్ పోలీసు ఆడ ఫోన్ మాట్లాడుతూ కూర్చునే చదువు. నేనే లేదు మామ, ఫోన్ మాట్లాడదాం ఆడ. అట్టుంటుంది మన మామ పరిస్థితి. దూరంగా ఆర్టీసీ మామ, దూరం మామ, పోయేదిలే ఆగేదిలే. అవతల మాత్రం ఇబ్బంది పెడతా ఉంటాడు. అట్టుంటుంది పరిస్థితి. ఈడ సమోసాలు వేస్తాడు. వేద్దాం సమోసాలు, వేడి వేడి సమోసాలు మళ్ళీ ఉంటాయి. అది సమస్య. చిలకలూరుపేట పురపాలక సంఘం. ఇది మనం దాటిన ఊరు. ఏది కోటప్పకొండ, కోటప్పకొండ పోయే దారి కదా. అదే ఏంటంటే బట్టలు ఉతుకుతుంటారే, ఈరోజు ఒక్కరు లేరు. ఖాళీ అదే, ఎప్పుడు బట్టలు ఉతుకుతుంటారే లేడీస్. ఒకసారి ఇంటే ఆర్టిస్టు హైటెక్ బస్సు ఉంటుంది కదా, అడు ర్యాష్ గా డ్రైవ్ చేశాడు అనమాట అని వీడియో తీసి కస్టమర్ కేర్ కాల్ చేసి ఏపీఎస్ఆర్టీసీకి అది మెయిల్ ఇచ్చినాడు. మెయిల్ పెట్టా ఆ వీడియోని. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నాడు సార్ అంటే. కాకపోతే అది తీసుకున్నా లేదో కూడా తెలియదు. వీడియో అయితే పెట్టేసినాడు ఈ మెయిల్. అది బస్సు నెంబర్ చాలు, వాడు ర్యాష్ గా డ్రైవ్ చేసిన వీడియో ఉంటే చాలు, ఒక 5 సెకండ్లు ఉండే చాలు. ఇదేంది బ్లూ కలర్ లో పెట్టాడు మొత్తం. ఏం చేస్తా, ఎవడో కూడా వస్తాడు. అది ఆడ తప్పు కాదు, నీ తప్పు. నువ్వు కరెక్ట్గా పోతే అవి కూడా అంటుంటాడు. నువ్వు ఆర్టీసీ వెనకాల పోతున్నావు.
ఆయన దాటుకోవడం వల్ల లేకపోతే నీకు దూరంగానే ఉండాలా అనే దగ్గరలో పోతున్నాం. ఏం చేస్తాడు ఎప్పుడు రైడ్ తిప్పుతాడు ఎప్పుడు ఎప్పుడు వాడికి తెలీదు. ఎప్పుడు గేర వాళ్ళంటే ఎయ్ టెయ్ ఫోటో లైట్ 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 డిమ్మని డిప్పు లైట్ అదే ఏ మామా మామగా సైడ్ వెళ్ళిపోయా బా. ఒక రోజు బిర్యానీ తీసుకున్నానయ్యా తినలేకపోయా అంత ఫుల్ గా పెట్టాడు బ్రహ్మాండంగా ఉంది. ఎంత తీసుకున్నాడయ్యా 150 ఎంత తీసుకున్నాడు ఫుల్ ముక్కలు కానీ బిర్యానీ కానీ తినలేకపోయినా. అంటే అది కూడా ఎటుంటది అంటే అటు ఫ్రై కాదు అటు కర్రీ కాదు అనమాట మళ్ళీ ఉంటుంది. అడ్డ రోడ్డుకు దగ్గరలో ఉన్నాం మనం. ఇది వినుకొండకు ఇది దాటిన తర్వాత వినుకొండ అనమాట అడ్డ రోడ్డు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎటు వెళ్తుంది ఒంగోలు, రైట్ సైడ్కి వెళ్తే హైదరాబాద్. క్రైమ్ స్పాట్స్ అంట పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కాదు ఆర్టీఓ రూల్స్ ప్రకారము బ్లాక్ స్టిక్కర్ వేయకూడదు కదా గ్లాస్ కి వాళ్ళ మనోళ్ళు వేసినారే. దగ్గరికి వెళ్ళు చెప్తా కొద్ది అంత బస్సు దగ్గరికి వెళ్ళు కాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తా చూడు బ్లాక్ బ్లాక్ చూసినావా బ్లాక్ లోపల ఏం కనపడట్లేదు. వేయకూడదు యాక్చువల్లీ అంటే అది బ్లాక్ కానీ పోలీస్ కాబట్టి ఏమేం చేయొచ్చు అంతేనా అంతే ఎంజాయ్ పండగ. అదే మామూలు సాధారణ వాళ్ళు వేసినారనుకో క్రైమ్ అద్దాలు మొగలు కొడతారు స్టిక్కర్లు తీసేస్తారు. రైట్ 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 ఇది హైదరాబాద్ ఇది ఒంగోలు. లోపల ఎవరున్నారు ఏమనేది కూడా అర్థం కావట్లేదు కదా. దాన్ని కిడ్నాప్ చేసుకోకపోయినా కూడా ఎవరికి తెలియదు అది. వినుకొండ ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. వినుకొండ ఇది వచ్చేసి అర్ధ గంట సేపు నుంచి సతాయిస్తానే ఉన్నాడు సైడ్ ఇవ్వట్లేదు మాకి. అదే పుట్ట బండి వేసుకొని తిరుగుతా ఉన్నాడు మొత్తం వినుకొండ. అన్నపూర్ణ బిర్యానీస్ అంటే ఎవడెళ్ళి భయ్యా ఇది సెంటర్ వినుకొండ సెంటర్. రైట్ సైడ్ పోతే మాచర్ల లెఫ్ట్ సైడ్ పోతే త్రిపురాంతకం కుంట అరడ్డు. మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్దాం. పాయలే ఇక్కడ రైట్ సైడ్కి పాయలే మనకి ఇబ్బంది లేకుండా వాయా. ఇది మార్కెట్ లోపలికి వెళ్తే మార్కెట్ స్ట్రైట్గా ట్రాఫిక్ జామ్ 24 అవర్స్ ట్రాఫిక్ జామ్ ఉండే ఉంటుంది. ఇదా ఎవరు కదలదు మావా ముందుకో మావా నువ్వు ఆహారం కొట్టు చెప్తా. మార్కాపురం అంట ఇటేటో పోతుంది కదా. ఏది పొదిలి అద్దంకి అద్దంకి జంక్షన్ ఒకరోజు ఇట్టే వచ్చినది రోడ్డు మర్చిపోయి చక్కగా ఆడ అద్దంకి ఇక్కడ దాటిన తర్వాత రైట్ తీసుకుంటాం కదా. నేను లెఫ్ట్ తీసుకున్నా అక్క ఈ డైరెక్ట్ వినుకొండకు వచ్చేసిన ఆ రోజు అన్ని పల్లెటూరు రావలే. అది టమోటా మనకు తెలియదు అప్పుడు ఇంకా
దావా సరిగా చూడండి, మనల్ని రోడ్డుకి ఆపేస్తారు. మనలన్నీ ఏం చేసుకుంటావో చేసుకొని రోడ్డుకి ఆపేసేది. ఆటో ఆపి ఫోన్ మాట్లాడుతూ నిలవండి. మనోడు ఆర్టీసీ వల్ల పరిస్థితి ఎలా ఉండాలి? నడి రోడ్లు ఆపాడు. ఎవడు ఇష్టం ఆడిది ఎంతసేపు అన కానీ ఇలాగే ఆపుంటాడు. కనీసం సైడ్కి ఆపుకుందామని ఎంగితే కానీ సైడ్కి రోడ్డు చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందా. అయినా రోడ్డుకి ఆపడం ఇది మన ఆర్టీసీ వల్ల పరిస్థితి. ఆరం కొట్టు, పట్టుకో చెప్తా కొట్టు. ఏ రోడ్డు వల్ల పోవాలి తాత? అదే ఏమన్నా నడి రోడ్లు ఆపనీకి ఎంత ఖాళీ ప్లేస్ ఉంటే ఆడ ఆపుతా ఆడొచ్చి. మా ఆర్టీసీ వేస్తారు ఆర్టీసీ. ఆర్టీసోడే అంతా ఏం మాట్లాడలే. సైడ్ ఇయ్యాడు ఆడు బోర్డు. ఏం చేస్తున్నావు నాన్న బంగారు? ఏం చేస్తున్నావు? ఫోన్ ఏదో ఎత్తుక్కుంటున్నాడు జోవిలో తాత. అదే కుంట ఇది, కుంటకు వచ్చాం మనం. డ్రైవర్ సన్నగా కుంట జంక్షన్ లెఫ్ట్కి వెళ్తే ఖమ్మము, ఒంగోలు, గిద్దలూరు, నంద్యాల వచ్చుద్ది. ఇటు వెళ్తే కర్నూలు, దోర్నాథ, ఆత్మకూరు. మనం ఈ రూటే వెళ్దాము. అని బాబోయ్ వస్తావా? దిక్కులు చూస్తున్నావు దా వచ్చి బస్సులో ఎక్కువ ఆరోజు పని చేస్తా ఉంది. ఇప్పుడు దానికి బుద్ధి ఉంటే ఇప్పుడు పని చేస్తుంది కదా. ఇప్పుడు ఆరం కొట్టు. నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి కొండలు, గుట్టలు, కోనలు అన్ని. కొండను కట్ చేసి మరీ వేసారమ్మా. అది కూడా ఏది
ఏదో బైపాస్ రోడ్ యాక్సిడెంట్ అయ్యారు, హైవే వెళ్ళిపోకుండా ఇరంతా. కొండ మీద పడింది కదా, ఈ నుంచి అన్ని పచ్చని పొలాల మాదిరి గడ్డి అంతా పచ్చగా ఉంటుంది. చూడు కొండ మీద సూర్యాస్తమయం, సూర్యుడు వచ్చింది అంటే ఇంకా బాగుంటుంది ఫుల్గా. ఎందుకు మూసుకొని ఉన్నాడు, హాయ్ దొన్నాలు వచ్చేసింది. మా వాడు మోహనుడు ఎలా మారిపోయింది, కూర్చొని కూర్చొని మన డ్రైవర్ల పరిస్థితి ఎంతగా తోలుతా ఉండాలా, బండి ఎక్కినావా స్టార్ట్ చేసినావా పోతా ఉండాలా గమ్యం చేరేంత వరకు. ఈ దూరణాల రోడ్డు ఇంకా ఎయిరా, అదే మొన్న మొన్న శాంక్షన్ అయింది కాదు, మొన్న శాంక్షన్ అయింది చెప్పేది నువ్వు, మొన్న శాంక్షన్ అయింది, నిన్న బిల్ ఇచ్చినారు, ఈ రోజు రోడ్డు ఎచ్చారు, ప్రారంభోత్సవం చేస్తారు ఇది కదా. అదే ఫోన్ ఎందుకు, డబల్ నైన్ ఏమని చాలు, డబల్ నైన్ ఎప్పుడా, నేను పుట్టినప్పటి నుంచి అంటారు. హే స్లో, బా ఏం నాన్న సంటే చదువుకొని ఇంటికి పోతున్నారు. ఈ షాపులు అన్ని మొత్తం వెళ్ళిపోతాయి. ధర్నాలు అయితే పూర్వం వేసినారండి, మొత్తం లేకుండా కుడుతాయి, ఆడి వరకు పోతుంది, ఆ ఆర్చ్ దగ్గర వరకు పోతుంది రోడ్డు. బట్ రైట్ కొట్ట ఆ సిగ్నల్ మీకు రైట్ కా ధర్నాలు వచ్చేసింది. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాడు, ఇప్పుడు కుదిరింది మనకు. మొత్తం వర్సన విగ్రహాలు ఏం బాగా వల్లే కానీ లైట్ గా పడింది, రోడ్లు దర్శనమై ఇంకా మనోడు ఎలా ఆపింటాడు. ఏమని టీ తాగి పోదాం, మనోడు ఎట్లా ఆపుతాడు ముందర పోయేసరికి. ఎనిమిది లైట్ల ఓయమ్మాయి ఫాగ్ రెండు ఫాగ్ లైట్లు ఈ దూరణాల రోడ్డు ఎలా ఉందో, నేను ఎప్పుడో ఒక ఎన్ని ఇయర్స్ ఇద్దాం ఉంటుంది, ఇది ఒక 3 ఇయర్స్, అదొక ఆగవు ఈ వర్షాలకు ఏమన్నా. పైగా హెవీ వెహికల్స్ ఏం రావు కదా, బస్సులు కార్లు జీపులు బైకులు ఇవే ఏమున్నాయి, నీకు మామూలు నేషనల్ హైవేలు ఎదిరినట్టు తిరగవు కదబ్బా. మళ్ళా చెప్పుడే అప్పుడు ఒకటి అదేదో అమాసకు పుణ్యానికి వచ్చినట్టు వస్తాయి అంతేగా. దాని వల్ల రోడ్ అదే దాని వల్ల రోడ్ ఏమన్నా పెద్ద పెద్ద టన్నులు అయితే రావుగా టస్కర్లు. అదా సున్నిపేంట వరకు వస్తాయి వస్తే, అదే సున్నిపేంటనా ఒనిపేంటనా, సున్నిపేంటలే సున్నిపేంట ఉండేది.
గుడి ఇదేది, ఇది రాఘవేంద్ర స్వామి అయ్యప్ప స్వామి గుడి. ఓకే బాగుంది, చెప్పలే మనోడు ఆపుతాడని. అయ్యప్ప స్వామి గుడి బాగుంది. రా లెఫ్ట్కి రా. మొత్తం కొండలే ఇంకా స్టార్ట్ అయ్యి దీని నుంచి. రా ఓపెన్ చేయ డోరు చక్కని ఓపెన్ అమ్మా బుద్ధి కూడా. వెరీ గుడ్, అలాంటానే ఓపెన్ అయ్యావు. ఇది మా బస్సు. మోడల్ ఎల్లో కలర్ బా. ఏంటి ఇంకోసారి చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఏమో ఏదో ఏర్ ఎక్కిస్తుంటే బస్సుకి ఏర్ తగ్గింటది కదా. ఇది ఒక బస్సు బాగుంది ప్రశాంతంగా. ఏ సన్నా వచ్చేసినాడు అప్పుడే. టైం 7:30 అయింది, తోర్నాల దాటాము, తిరిగి దాగి పోతా ఉన్నాం ఎంట్రన్స్. అప్పుడే చీకటైంది మొత్తం. ఇదే చెక్ పోస్ట్, తోర్నాల చెక్ పోస్ట్. ఫాస్టాగా డబ్బులు అయింది, ఫాస్టాగా డబ్బులు అయింది. ఎల్ రాజారావు స్మారక ప్రజావేదిక. ఇదే చెక్ పోస్ట్. మనకున్న 9 గంటల వరకు నో ఎండ్ టైం ఉంటుంది. 9 అయిందనుకో వెహికల్స్ ఏవి అలో చేయలేదు మార్నింగ్ 6 వరకు. ఇక్కడ ఫాస్టాగ్ కూడా ఉంది, ఫాస్టాగ్ వర్క్ అవుతా ఉంది. మామూలుగా ఇది ముందుకు టోకన్ పెట్టినారు, ఇప్పుడు ఫాస్టాగ్. మన గేట్ ఓపెన్ అయింది. మొత్తం అంతా చీకటే, కొంత తొందరగా వచ్చింటే బాగుండండి ఈవినింగ్. అదే పొద్దునంతా ఇంకా పొద్దున్న తీయాలంతా వీడియో. ఇప్పుడంతా ఇంకా నైట్ జర్నీ కదా, ఏం కనిపించదు. లైట్ ఫోర్స్ వచ్చిందనుకో ఇలా మస్త మస్తగా కనపడుతుంది. ఇది శిఖరం ఫ్రెండ్స్, శిఖరం ఎంటర్ అయ్యాము. ఏ ఇంతకు లేదు ఇవన్నీ, నేను వచ్చినప్పుడు కొత్తగా పెట్టారు. చెక్ పోస్ట్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ శిఖరం. పైకి వెళ్తే నంది ఉంటుంది కదా, ఆ కుంభల మధ్య నుంచి చూస్తే శివలింగం కనపడుతుంది కదా. బాగా పెట్టారు అప్పటి కాలంలో. ఇటు డబుల్ రోడ్ ఉంటే బాగుంటుంది, ఇబ్బంది లేకోకుండా. 8 కిలోమీటర్ శ్రీశైలం. గణపతి సాక్షి గణపతి వైఫరి ఒకసారి
వర్షం పడుతూ ఉంది, ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. కాకపోతే గురి బాగా కనపడింది, పొద్దున్న చూడొచ్చులే. శ్రీ శైలేషుని స్మరణం సర్వపాపహరణం. ఇంకా కనపడతాడు, ఇంకా కనపడతాడు అంటే ఇంకా కనపడకపోకుండా ఉన్నాడే మా శివయ్య. వెరీ గుడ్. ఇప్పుడు లెఫ్ట్ పోయి రైట్ పోవాలా, తిరుగుతుంది, ఉండాలి కలర్ఫుల్. చల్లగా ఉంది కదా గాలి, వర్షం కుమ్ము డ్యామ్ ములాయలేదు. ఆకాశం సాగర్ డ్యామ్ నిండాలా, సారీ శ్రీశైలం డ్యామ్ నిండాలా. మాకు శ్రీశైలమే కదా అనేది, అదే నేను అంటలేదు. మనకి ఇది నిండాలా, ఇది నిండితే అప్పుడు వదులుతారు నాగార్జున సాగర్. పాపం ఎవరో బైక్ లో వెళ్తున్నారు తడుచుకుంటూ, ముందర టోల్ గేట్ ఉన్నది, ఎడమ వైపుకు వెళ్ళండి. ఓకే, ఎడమ వైపు వెళ్తే టోల్ గేట్ లేదా? శ్రీశైలం వచ్చేసాం, ఎన్నాళ్ళ కోరిక ఇప్పుడు తినబోతున్నది. వైఫ్రే నీట్ గా కనపడాలి. చెక్ పోస్ట్ టోల్ గేట్ అంతా ముందర టోల్ గేట్ ఈడ కాదు, ఇది చెక్ పోస్ట్. అది బయటకు వచ్చేదావా కిందది కదా, లోపల ఎట్ట తిరిగినా ఆడికే పోతాం, మళ్ళా రౌండ్ వేసుకొని పక్కనే ఉంటుందా దావా. లారీ 200 బస్సు కదా, లారీ 200 తన పైన ఉండేది 180 ఎంత ఉంది చూద్దాం. ఎంత ఆటోకి 30 రూపాయలు, జీపు కారుకు 100 రూపాయలు, బస్సు టెంపో ట్రాక్టర్ కు 200, ఖాళీ లారీకి 200 అంట, లోన్ లారీకి 500 అంట, మోటార్ వింగర్ వాడికి 100, కర్ణాటక తెలంగాణ ఆర్టీస్ బస్సులకు 125, ఆటోలు కార్లు జీపులకు 1 నెల పాసు 500 క్యాష్ ఓన్లీ. క్యాష్ ఓన్లీ, ఓన్లీ ఓన్లీ రైట్. నో ఫాస్ట్ ట్యాగ్, ఓన్లీ క్యాష్. దిస్ ఇస్ ద శివయ్య అడ్డ. వైపలే వైపు అంతా వదల లేదా, ముందు పోయి తిప్పుకోండి. వైపురే నీటి కనపడుతుంది. ఎవరు ఇడా అమ్మవారా స్లో 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 రైట్ కట్ చేయండి వెరీ గుడ్. లైసెన్స్ ఇప్పిస్తాను, ఏం భయపడ. సైడ్ వా పైక్ వా. ఇప్పుడు మనం వచ్చాం కదా దారి, అదే దారిలో ఇటు పైకి వెళ్ళాలన్నమాట. అది లోపలికి వెళ్ళేదావా, పైకి పోతాం ఇంకా లిఫ్ట్ పోతాం. ఇది మనం సీట్.
అబ్బా ఇక్కడ క్యాష్లు భలే విన్నారు కదా, ఒక కుక్కర్ ఇంకోటి సత్రాలు. కిందికి పోవాలా, పూర్తి కిందికి ఫస్ట్ వేసుకో, ఫస్ట్ వేసుకొని దింపు. అమ్మ పలుకు, అమ్మ పలుకు, ఇంత డైమండ్స్ మెరుస్తున్నాయి వజ్రాలు, వజ్రాలు. పదా 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 కదే కడే 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 రా, లెఫ్ట్ కే రా. వాసవి వృద్ధాశ్రమం అన్నమాట, వృద్ధాశ్రమం. తిప్పి పెట్టాడు మనుడు, మంచి ప్లేస్ చూసుకొని ఒక సెకండ్ ఆపు, వీడే ఆపుతాం. ఎందుకంటే ఇక్కడ పోయి ఇక్కడ రివర్స్ చేసుకుంటాడు. ఇప్పుడు వాతావరణం బాగుంటుంది, ఫుల్గా వర్షం పడతా ఉంది. నేను అన్నట్టుగానే ఫుల్ వర్షం కదా, తిప్పుకోవాలి ముందు పోయి ఎనికి రావాలా. వారం రోజులు కంటిన్యూగా వర్షం పడాలనుకున్నా, శ్రీశైలం డ్యామ్ అంతా నిండిపోవాలా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం వచ్చేసాము, ఇప్పుడే భోంచేసాము. వీళ్ళు పెట్టారయ్యా భోజనాలు, రోటి వెజిటబుల్ పలావు అండ్ రస్మలై అండ్ ఇంకోటి ఏదో జ్యూస్ ఏమైనా పాయసన్ లాగా పెట్టారు కొద్దిగా. అండ్ నెక్స్ట్ పాలక్ పన్నీరు, జిలేబీ, రకరకాల ఐటమ్, దహి వడ అంటే పెరుగుతో చేసేది. వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మనం చూపించలేకున్నాం, లేకపోతే చూపించేవన్నీ అది కూడా వీడియోను చాలా పెట్టారు. కానీ అందులో మనం ఏం ముట్టలేదు, ఓన్లీ జస్ట్ ఒక రోటీ, అదేదో చిన్న బటాన్ వెళ్తే చేస్తారు కదా, ఏదో ఉంది దాని పేరు, అదొక చిన్న లైట్గా ఒక ఐస్ క్రీమ్, జస్ట్ బాగుంది. ఏ శ్రీశైలం బాగుంది అంత. ఇదే మొత్తం బిల్డింగ్ అంతా రెంట్ తీసుకున్నారంట, 1 వీక్ నుంచి ఇక్కడే ఉంటున్నారు వీళ్ళు. మొత్తం చాలా మంది ఉన్నారు, ఇప్పుడే అయిపోయింది పూజ, రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్తారు. మన ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి వచ్చామన్నమాట. మొత్తం టోటల్ 6 బస్సులు వచ్చాయి విజయవాడ నుంచి. 6 బస్సుల్లో మా 2 బస్సులు, అదే విషయం శ్రీశైలం రావడానికి కారణం. చూడండి పూజ జరిగి ఇప్పుడే బయటికి వస్తున్నారు, అక్కడ బయటకు వస్తున్నారు, బట్ ఫోకస్ వల్ల కనిపించట్లేదు. చాలా మంది వస్తున్నారు, చూపిస్తా. చూస్తున్నారు కదా వీళ్ళే అనమాట, ఈ బిల్డింగ్సే తీసుకున్నారు, ఈ బిల్డింగ్ మొత్తం 2 బిల్డింగ్స్ తీసుకున్నారు. ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ 6 బస్సులు మొత్తం వరకు అంత అక్కడే ఉన్నారు. వర్షం ఇప్పుడే పడి ఆగిపోయింది ఫుల్గా, నైట్ అంతా పడింది అంటే అంతే, మార్నింగ్ కల్లా శ్రీశైలం నిండిపోయింది డ్యామ్. పెద్దవాన వర్షం పడింది బాగా.
ఇవే మా బస్సులు, ఇదొకటి ఆ ముందర ముందర అలా వస్తా పెట్టాం అన్నమాట బస్సులన్నీ. ఇది వీళ్ళదే, ఇదిగో వీళ్ళు చేపిస్తున్న పూజ ఇదే అన్నమాట. శ్రీ 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 శివ మహాపురాణ్ కథ మహాయాగ్య, ఇది వీళ్ళు చేపిస్తున్న పూజ, ఇదే చేపిస్తున్నది వీళ్ళు. వీళ్ళంతా ఈ పూజనే చేపిస్తున్నారు వచ్చి. ఇవి మా బస్సులు వస్తున్నా, అది మాది మోడల్ అనేది. ఆ ముందర ఈ బస్సు ఉంది కదా, ఇది ఇది కాకుండా దాని ముందర ఇంకోటి ఉంది, అది మాది. అలాగనమాట వాతావరణం ప్రశాంతంగా ఉంది, కూల్గా. ఇంతవరకు బస్సులో వేడిగా ఉండే, ఇప్పుడు బాగా కూల్గా ఉంది. ఇదే మా బస్సు మోడల్, పేరే మోడల్, మోడల్ మోడల్. ఇది వేరే బస్సు, ఇది మా బస్సు మోడల్ 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 MODEL. తాత ఇదొకటి, ఇదొకటి రెండు మూడు, ఆ వెనకాల ఒకటి నాలుగు, ఆ వెనకాల ఒకటి ఐదు, ఇదొకటి ఆరు, మొత్తం ఆరు బస్సులు. హాయ్, ఏంటి 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 చెప్పు, ఏంటి నవ్వుతున్నావేంటి? పడుకో, వద్దా మా తాత ఉన్నాడు కదా. తాత తాత ఓకే ఫ్రెండ్స్, బాయ్, మార్నింగ్ చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాము, లా ప్రకృతిని పలకరిద్దామని వచ్చాము. ఆహా, మామూలుగా లేదుగా, ఎక్సలెంట్ ఉంది అసలు వ్యూ పాయింట్. కింద వాటర్ ఫాల్ మాదిరి ఉందన్నమాట. అక్కడ అక్కడ కనపడతా ఉందా? అక్కడ 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 అది చాలా బాగుంది మొత్తం. అంత వ్యూ పాయింటే, కిందికి వెళ్ళే దారి లేదు కానీ, లేదా కిందికి వెళ్ళి చూపించినవన్నీ. కింద పోవడానికి దారి ఎక్కడ కనిపించట్లా. ఇక్కడ ఏమన్నా ఉందా? ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, చూద్దాం. ఇక్కడ ఉంది, వెరీ గుడ్. అదిగో వాటర్, ఆ కిందికి వెళ్తే ఉంటుంది. ఆహా, స్నానం చేసి ఈత కొట్టి భలే ఉంటుంది. శ్రీశైలమో మజాక కదా, ఎక్సలెంట్. అసలు నేచర్ చూడండి ఎంత పచ్చగా ఉందో కదా, హైలైట్ అసలు. కాసేపు ఉండి స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. దర్శనంలో వీడియో తీయడానికి వద్దా లేదో తెలియట్లేదు, చూడాలి మ్యాక్సిమం ట్రై చేసి. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? మనం వదిలేసి వెళ్ళిపోయారే బాబు. ఇదేనా పిల్లోడిని చేసి అందరు వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. ఏమన్నాను అసలు, వర్షం పడదు అంటే ఏమో పడలేదు, అయిపోయింది నైట్. మొత్తం వ్యూ పాయింట్ ఫ్రెండ్స్, మనం దర్శనానికి వచ్చాము, ఇప్పుడే స్నానం చేసాము. టాయిలెట్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, టాయిలెట్స్ లో స్నానం చేసి ఇప్పుడే బయలుదేరాము. ఇదిగో మన బ్యాగు,
లగేజ్ అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోవాలి. ఓకే, మొత్తం ఇదే ప్రధాన దేవాలయం అన్ని ఇక్కడే ఉన్నాయి, కానీ మనకు అంత టైం లేదు. సో చూసినామా, దర్శనం చేసుకున్నామా, టెంకాయ కొట్టినా వచ్చేసినాము ఇంతవరకే అనమాట. దర్శనానికి పోయే దారి ఇది వెళ్తున్నాం. ఇవన్నీ బిల్డింగ్స్ అంటే సత్రాలు అనమాట, ఇంకా ఇవి కొత్తగా కట్టిస్తున్నారు. ఇంత ఇది ప్లేస్, ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ అంటే గోపురాలు కనపడుతున్నాయి కదా, అదే అనమాట. అక్కడ నాకైతే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం, కూల్గా ఉంది క్లైమేట్ మాత్రం. హైలైట్ అనుకోండి, అందరు దర్శనం చేసుకొని వస్తున్నారు, మనమే లేట్ అయ్యాం ఈరోజు, పడుకొని నిద్రపోయాం అనమాట. నైట్ నిద్ర లేదు, దోమలు చంపి పడేసి. సో లేటుగా లేచి లేటుగా స్నానం చేసి లేటుగా దర్శనానికి వెళ్తున్నాం. ఓకేనా, దగ్గరకు వచ్చేసాము ఇక్కడికి. చాలా దూరం నుంచి లడ్డు వాసన మాత్రం, ప్రసాదం మాత్రం గుమాలిస్తూ ఉంది, స్మెల్ మాత్రం. లడ్డు దొరికితే ఎట్టి తినేచ్చు అందరు. కొబ్బరికాయలు విక్రయకేంద్రం, కొబ్బరికాయలు లేవా, అదేంటది గుడి శంఖమఠం అంట, శ్రీ ఆదిశంకర శ్రీశైల దేవస్థానంకు నందిని కేతన్ గెస్ట్ హౌస్. బాగుంది, దర్శనానికి ఇలా వెళ్ళాలా, నేను ఇలానే మునుకున్నా. అందుకే గంగాధర మండపం ఇది వచ్చేసి ఎంట్రన్స్. టెంకాయ కొట్టే వాళ్ళు టెంకాయ కొడతారు, పూజించే వాళ్ళు పూజిస్తారు, దీపారాజన అందరూ చేస్తారు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా లోపల పోనీకోకుండా, ఏదో బాగుంది శిల్పకల. ఎవరు ఈయన, పేరు ఏమి వేయలేదే, శివుడే అనుకుంటా, మేబీ శివుడే, కాకపోతే మూడో కన్ను లేదు, అదే ఆశ్చర్యం కదా. శ్రీశైల వైభవం లైట్ సౌండ్ షో అంట, బాగుంటుంది. విగ్రహాలు మాత్రం అప్పట్లో భలే చేశారు అసలు కదా, బాగున్నాయి విగ్రహాలు. లోపలికి వెళ్ళే విగ్రహం లోపల డైరెక్ట్, అంటే ఇది బయటకు వచ్చాక కాదు, లోపలికి వెళ్ళాక అనుకుంటున్నా అంతే కదా. రైట్, మనం కూడా ఫోటో తీసుకున్నామా, ఓకే దెన్. క్లాక్ రూమ్ ఎక్కడుంది, దర్శనానికి పోయే దారి అయితే ఇదే, ఇది దర్శనానికి పోయేది. క్లాక్ రూమ్ ఎక్కడుంది, ఇవన్నీ వస్తువులు కొనుక్కోవడానికి. ఓ రైట్, అక్కడ ఉంది ఎదురుగా. అబ్బా, కొబ్బరికాయల కోసం క్యూ వెయిటింగ్. వాటర్ ఫాల్స్ బాగున్నాయా, వాటర్ ఫాల్స్ కాదు దాన్ని ఏమంటారు, చూసారుగా క్లాక్ రూమ్ సామాన్లు పెట్టేది. ఇప్పుడు మనం వెళ్ళి పెడదాం బ్యాగ్ 20 రూపాయలు, సెల్ ఫోన్ 10 రూపాయలు అంట. ఓహో, ఒక చోట ఇవ్వాలి ఒక చోట పెట్టాలి ఇది కదా. రైట్, అలాగే ఉంది. ఇది మనకి ఇచ్చిన టికెట్, ఒకవేళ పోయినా కూడా వీడియోలో ఉంటుంది కదా అనేది తీసుకున్నాను. దర్శనానికి మాత్రం ఫ్రీ అయ్యే ఉందంట, అతను అడిగాను క్లారిఫై చేశాను. ఇటే అనుకుంటా దర్శనానికి వెళ్ళేది. రైట్, ఇటే వీళ్ళంతా వచ్చేవాళ్ళు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం, మనం ఇటు వెళ్ళేవాళ్ళం. ఏదో బాగుంది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. జోగులో పెట్టేసుకుందాం.
శ్రీశైల బ్రహ్మరామి మల్లికార్జున స్వామి దేవస్థానం. టెంకాయలు తీసుకోవాలి ఇప్పుడు మనం. టెంకాయ ఎంత చెప్తారో చూడాలి. సరే ఎంత టెంకాయ? ఒక టెంకాయ 70 రూపాయలా? రెండు కాయలు వస్తాయి. రెండు కాయలు వస్తాయా? ఓకే ఇచ్చేవా? అన్ని ఉంటాయి ఇందులో. మిస్ అయింది అనుకున్నా. ఓకే రెండు టెంకాయలు 70 రూపీస్. అన్నీ బాగున్నాయి కదా. ఎస్ మల్లిరెడ్డి నేచురల్ వాక్స్ మొత్తం వస్తుంది శ్రీశైలం. బాగుంది ఇది. ఇదే దర్శనానికి అట ఇట ఎటోలే అట ఇట ఎటైనా రావచ్చు ఎటైనా పోవచ్చు అది నేను అనుకుంటున్నా. 8:34 వచ్చేటప్పుడు చూద్దాం పెద్దప్ప. శ్రీ గురు దర్శనం క్యూ లైన్ 152 times 150. శ్రీ గారి దర్శనం అవుట్ లైన్ బాగుంది. దర్శనం ఎంత దర్శనం పోయేవాళ్ళు. మినరల్ వాటర్ పెట్టారు ఫ్రీగా ఇక్కడ. అరే ఇక్కడ కూడా క్లాక్ రూమ్ ఉంది. బాగుంది ఇదేదో. ఏడు ఏడు క్లాక్ రూమ్ మొత్తం. ఓకే మామ ఉన్నాడు మళ్ళీ వేద్దాం. దర్శనం అయిపోయింది బయలుదేరాము. ఇప్పుడే గోదావరి నగరం మండలం అంతా ఎక్కారన్నాడు. ప్యాసింజర్లు మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నారు. ఇక్కడ మా కొత్త డ్రైవర్ లక్ష్మీ గణపతి టెంపుల్. ప్లేస్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతాయి. చెప్పు బుట్ట. అంత అయిపోయింది అంటున్నాడా? మళ్ళీ పెద్ద గుడికి కూడా వెళ్ళాను. భూమండలానికి నామిస్తానం శ్రీశైల క్షేత్రం. బా వచ్చేసాడు కారు. ఇది కూడా కంపెనీ మన కంపెనీదేనా కాదా? నందీశ్వరుడు
మొత్తం వ్యూ, లాస్ట్ ఘాట్ ఆఫ్ వ్యూ మీది కూడా చూపెట్టాలా? ఓకే, ఎవరిని సైడ్ చేయాలి? డ్రైవర్ ని సైడ్ చేద్దామా? ఇదే ఎంజాయ్ వచ్చేది, బాగా ఎంజాయ్ చేయాలి, దాటి ఎంజాయ్ చేయాలి. అది పైన ఏం లేదు. వాళ్ళు మూవ్ అయిపోయారంట, త్రీ బస్సెస్ వెళ్ళిపోయాయి. నేషనల్ డ్రైవర్, వీళ్ళు ప్యాసింజర్స్, ఆల్సో ప్యాసింజర్.